బోర్డు మెంబర్లు ఉన్నారు, వాళ్ళకి మాకు బ్రేక్ దర్శనాలు ఇంకో 100 పెంచండి, మాకు ఏది అర్చనానంతర సేవ 10 పెంచండి, లేకపోతే మాకు ఆ కోటా పెంచండి ఈ కోటా పెంచండి అన్న చర్చలే ఎక్కువ ఉంటాయి. అధికారులు అయ్యన్న ఒక ప్రపోజల్ తెస్తే దాని మీద చర్చించి ఓకే చేయడమే ఉంటుంది. వాళ్ళుగా అసలు భక్తుల గురించి ఎప్పుడన్నా ఆలోచించి పరిష్కరించింది ఒక్కటి చెప్పండి, అక్కడున్న వ్యవస్థ మొత్తం వచ్చే వాళ్ళని చూసుకోవడానికి తమ బంధువుల తమ స్నేహితుల తమ వాళ్ళకి దర్శనాలు అన్న ఒక్కదాని చుట్టూతోనే తిరుగుతారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నా. నేను తిరుమల నాకు తిరుపతి వేసినప్పుడు ఒక ఛానల్ యజమాని గారు చెప్పారు, మీరు అక్కడికి వెళ్తే అది ఒక పనిష్మెంట్ సెంటరు, ఏముంటుందని, మీరు ఇప్పటిదాకా పవర్ఫుల్గా ఉన్నారు, మీలాంటి వాళ్ళని అక్కడికి పంపిస్తున్నారు, మా దగ్గరకు వచ్చేయండి మేము చూసుకుంటామని. నేను ఆ రోజుని చెప్పా, ఏమో సార్ ఎందుకోసం వేశారు, ఊటరావు ప్రకాష్ గారిని వదిలే ఉద్దేశం లేదు, రెండవది భగవంతుడు చూస్తాడు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వేశారు నాకు తెలియదని. కానీ భగవంతుడు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడి ఎన్ని మార్పులు చేశారు అంటే, ఆ రోజున లడ్డూలు ప్రతిరోజు గొడవ ఏంటయ్యా అంటే ఒక హోంగార్డు పట్టుబడ్డాడు 2 లడ్డూలు అమ్ముతా, కానిస్టేబుల్ పట్టుబడ్డాడు 4 లడ్డూలు అమ్ముతా, ఈ ఎందుకు ఎట్లా వచ్చిందయ్యా అంటే లడ్డూలకు సంబంధించిన పోటు చిన్నది, తక్కువే తయారవుతాయి, దానివలన తక్కువ ఇస్తారు, అందువల్ల బ్లాక్లో అమ్ముతున్నారు. ఎందుకు దీనికి మరి పోటు ఎందుకు పెంచకూడదు అంటే, పోటు పెంచాలంటే ప్లేస్ లేదు లోపల, కాబట్టి బయట చేయొచ్చు కదంటే అపచారం అపచారం అట్లా అనబాకండి బయట పెట్టకూడదు. ఎవరు చెప్పారు ఆ మాట అంటే ఆగమ.